Hey guys, welcome back to Lata Gagan Vlogs. Ee roju chi ma atta garu intiki kadu unnamu. Kathalo din log pettana anamata. Appudu kayalu unnayi, ippudu pondlu unnayi. Ippudu em cheddam? Koyyali. Koyadaniki meda meedaku poi koyyochu. Kani chuttu pakkala current wire lu unnayi. Dani valla meda meedaku poi koyyalem anamata. Daniki em chestam, ela chestam ani alochistunnatappudu pakkana vallu నిచ్చెన తెచ్చుకోమన్నారు. పోయి నిచ్చెన పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. వారం క్రితం రెండు పప్పాయి కొట్టినట్టు మా అత్త చెప్పింది. అది ఎలా కొట్టినారని అడిగితే నిచ్చెనతోనే అని చెప్పగానే మేము పోయేసి తెచ్చుకున్నాం నిచ్చెన అన్నమాట. అయితే ఫస్ట్ ఎలా కోసారో అలా కోస్తేనే కదా. మొదటిసారి కోసినప్పుడు ఏం అవలా ఆ పాలసీనే మనము ఇప్పుడు ట్రై చేస్తున్నాం అన్నమాట. అయితే ఎక్కేద్దాం నిచ్చెనం. ఆయ్ కరెక్ట్గా పెట్టున్నామో లేదో తెలియదు నిచ్చెనం కింద జారిపడిందంటే అంతే. ఏమైతే ఏమి పెయింట్ కొట్టేదానికి ఎక్కుతాం చూడు. ఆ మార్గం ఎక్కినట్టు ఉండదు. నేను ఎక్కితే ఎక్కినాము. ఇక్కడ వచ్చేసి పపాయ జాగ్రత్త కోయాలంట. అంటే కింద పపాయ కోసామంటే పైన పపాయ వచ్చేసి లూజ్ అయిపోయి పడిపోతుంది. అలా పట్టుకొని కొయ్యడం అనేది చాలా జాగ్రత్తగా కొయ్యాలన్నమాట. అలా కోయేస్తే అయిపోతుంది. పైన ఉండే పపాయకి కింద ఉండే పపాయకి మధ్యలో గ్యాప్, అలా గ్యాప్ వచ్చినట్టు పైన ఉండే పపాయే పడుతుంది. దానివల్ల జాగ్రత్త కోసుకొని దిగాల్సిందే. ఇక్కడికి వచ్చి రాగానే నాకు ఏకైక ఈ పపాయి మీదే పడింది. ఎందుకంటే బాగా పసుపుగా పొండుగా ఉంది కాబట్టి ఈ ఒక పపాయి కోసం ఎక్కింది. మిగతా అన్నీ కూడా మనం కొయ్యాల్సిన పని లేదు. చూసారు కదా చాలా పండ్లు అయితే ఉన్నాయి, కానీ అన్నీ కోయేస్తున్నారో. ఇదే నేను వచ్చినాక ఇద్దా నేను కోసింది. అది కూడా కొంచెం పోయండి. అది ఎట్లా ఉందా చూద్దాము. అయితే పైన వెరీ డేంజరస్ ప్లేస్. అయినా కరెంట్ స్తంభాలు, కరెంట్ వైర్లు అవి ఎంత ఉన్నాయి. దానివల్ల దాని దగ్గర జాగ్రత్తగా వెయ్యాలి. ఓకేనా? దానివల్ల ఆ నిచ్చెన ఇది అలా ఉండగా మీ ఇంట్లల్లో, మీ ఊర్లలో ఇంకెవరు దగ్గరైనా పపాయ సెట్లు ఉన్నాయి ఇంకో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మన స్పెషల్ ఆఫ్ వీడియో ఈరోజు ఇదే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.